వైజాగ్ లయన్స్ క్లబ్ వారిచే ఇద్దరు దివ్యాంగులకు బ్యాటరీ చేత్ర అమరిక. బ్యాటరీ ఆపరేషన్ చేత్ర అమరికతో దివ్యాంగులకు నూతన భవిష్యత్తును అందజేసినట్లు అవుతుందని విశాఖపట్నం లయన్స్ క్లబ్ అధ్యక్షులు దుర్గ ఆనంద్ అన్నారు. విశాఖపట్నం లయన్స్ క్లబ్ కార్యాలయం నందు బుధవారం కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పి మైథలి ప్రారంభించిన కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమంలో దుర్గ ఆనంద్ మాట్లాడుతూ, కామవరపుకోట సోషల్ వర్కర్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో తిరుపతిరావు సుబ్బారావులను ప్రత్యేక శ్రద్ధతో తీసుకురావడం వారి సేవా దృక్పథాన్ని తెలియజేస్తుందన్నారు. సోషల్ వర్కర్ వీరమల్ల మధు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ తేజోమయ ఫౌండేషన్ ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఈనాలి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 35 మందికి 25 లక్షల రూపాయల విలువ కలిగిన కృత్రిమ చేతులు పంపిణీ చేయడం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి బి రమేష్, కోశాధికారి పి నాగరాజు, పెద్దింటి చంటి, లయన్స్ క్లబ్ సభ్యులు ఎన్వీఎస్ దుర్గాప్రసాద్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రమాదకర స్థాయిలో కళ్ళచెరువు వంతెన. కామవరపుకోట మండలం కళ్ళచెరువు రంగాపురం మధ్య ప్రధాన రహదారి వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెన మీదుగా ఆసన్నగూడెం, పోలాసగూడెం, బాదరాల, వేములపల్లి, ముడిచెర్ల పలు గ్రామాలకు సంబంధించి రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్కూలుకి వెళ్లవలసిన పిల్లలు బస్సుల కోసం అగచాట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నీడదవోలు నవంబర్ 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని 2nd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నీడదవోలు పి శ్రీనివాసులు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. లోక్ అదాలత్లో చిన్న చిన్న కేసుల విషయంలో ఇరుపక్షాలు రాజీ పడడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని, సమయం వృధా కాకుండా ఇరుపక్షాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. అడ్వకేట్స్, పోలీస్ శాఖ మరియు మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవగాహన కల్పించడం ద్వారా ప్రజలు తెలుసుకుని ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయని అన్నారు. అందుకోసం మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, అడ్వకేట్స్తో కలవడము, పోలీస్ వాళ్ళతో కనిపెట్టడము, పబ్లిక్తో అవేర్నెస్ పెంచడము, ప్రతి సెంటర్లో మా పిఎల్ఏ వాళ్ళు ఈ పాంప్లెట్ అందించి ఈ నేషనల్లో కాదు ఎక్కువ గీత డిస్పోజ్ చేయాల ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసింది ఏమంటే, ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు త్వరగా పరిష్కరించుకుంటే చాలా పెండెంట్స్ కోర్టులోనే పెండెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కేసుల్లో కూడా కోర్టుకి రావడము వాళ్ళ మంచి కాలం టైంని వృధా చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా చిన్న చిన్న కేసుల్లో త్వరగా రాజీ పడితే ఇరువారికి కూడా మంచి రాజమార్గమే రాజమార్గం అన్నారు కదా, ఈఎంకే ఎలక్ట్రిక్ మీడియా ప్రింటింగ్ వారికి నేను తెలియజేస్తుంది ఏమంటే, మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఇది తెలియజేయవలసిందిగా కోరుతున్నామని చెప్పండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామం ఆర్చి వద్ద 58 గోవులతో అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ పట్టివేత. పాయకరావుపేటలో అక్రమంగా 20 టన్నుల పశు మాంసం పోలీసులు పట్టుకొని పూడ్చిన ఘటన మరొక ముందే మరొకటి వేంపాడు జాతీయ రహదారి వద్ద TS-11UC-7363 కంటైనర్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను కంటైనర్ డ్రైవర్కు అదుపులోకి తీసుకొని నక్కపల్లి పోలీసులు పశువులను సురక్షితంగా గోశాలలకు తరలించినట్లు ఎస్ఐ శిరీష పేర్కొన్నారు. వేంపాడు జాతీయ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో భారీ వాహనాల ద్వారా పశువుల రవాణా జరుగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు లక్షలు ఆర్జిస్తున్నారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపణ. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పశువుల రవాణాను పోలీసులు నివారించాలంటూ డిమాండ్. మూగ జీవులైన పశువులను హింసించడం ధర్మం కాదని తీవ్రంగా ఖండించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. నేను నక్కపల్లి అసలు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 57 పశువుని అక్రమంగా వేంపాడులోని ఒక లారీ కంటైనర్లో లోడ్ చేసి అక్రమంగా తరలిస్తుంటే మేము వేంపాడు హాస్పిటల్లో పట్టుకొని చూడండి. అలాగే ఇది అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన ఏవైతే మేము ఆవులు పడుతున్నామో ఆ బస్సు
రాత్రి 7:30 టైంలో మాకు గోవుల్ని తరలిస్తున్నారు కంటైనర్లో అని చెప్పేసి సమాచారం రాగానే ఆ సమాచారం అందుకొని మేము గోవుల్ని రక్షించడానికని చెప్పేసి మేము ఎంపాటు జంక్షన్లో రాత్రి 7:30 నుంచి ఎల్లవారుజాముని 2:45 వెయిట్ చూడగా 2:45 వేంపాడు ఆభరణలో ఆర్చ్ దగ్గర గోవుల్ని ఒకే కంటైనర్లో 58 గోవుల్ని తరలిస్తున్నారు. ఆ కంటైనర్ని మేము అడ్డుకొని తీసుకొచ్చి పోలీసు వారికి సమాచారం అందించగా గోమాతని ఎక్కడ తీసుకెళ్తున్నారంటే వాళ్ళు వేంపాడు టు హైదరాబాద్ అంటున్నారు. అది వాస్తవం కాదు. అది చెన్నై తరలిస్తూ నిన్ననే ఒక పాకిరేపట్లో జరిగిన ఒక ఏంటి కంటే మనకు వచ్చినటువంటి కరోనా వైరస్ కూడా అటువంటివే. అయితే గోమయం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా భూమి శశిశ్యామలంగా ఉంటుంది. భూమికి సారం కూడా పెరుగుతుంది. అలాగే మన మనుషులకి ఏవైతే రోగాలు వస్తున్నాయో ఆ రోగాలన్నింటినీ కూడా గోమూత్రం అవ్వచ్చు, గోమయం అవ్వచ్చు, గోపాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. అలా మనిషికి ఈ యొక్క సృష్టికి ప్రకృతికి అందరికీ ఉపయోగపడేటువంటి గోమాతల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా చంపడం వల్ల మనిషి తన పుచ్చల కొమ్మలు తానే దొరుకుతున్న చందంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కులాలకి మతాలకి అలాగే రాజకీయ పార్టీకి అతీతంగా అందరం కూడా జాగ్రత్తలై గోమాతల సంరక్షణ కోసం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మీడియా పురుషులు అందరికీ తెలియజేయండి. నమస్కారం. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట కార్యదర్శి కోలిపాక నాగమణి అధ్యక్షతన ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలంలో తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా రాష్ట అధ్యక్షులు నరాల సత్యనారాయణ హాజరయ్యారు. నరాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఏకతాటిపైకి నడిపించే లక్ష్యంతో 33 జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట కమిటీని ఏర్పాటు చేసుకుని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. విస్తరింపజేసుకోవడం జరిగింది. మరి తెలంగాణలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అగ్రవర్ణ పేదలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా న్యాయం జరగడం లేదు. కాబట్టి సబ్కా మాలిక్ ఏక్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ అందరినీ ఏకత్రాడిపైకి నడిపించడానికి మేము ఏర్పాటు చేసిందే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి. ముస్లిం మైనార్టీలను అగ్రవర్ణ పేదలను ఏకత్రాటిపైకి తీసుకురావడానికి ఏర్పడింది ఈ ఆర్గనైజేషన్. 33 జిల్లాలలో చాలా బలంగా ఉన్నది. రాష్ట్ర కమిటీ కూడా విస్తృతంగా వ్యాపించి ఉన్నది. కాబట్టి అందరినీ ఏకత్రాటిపై తీసుకొచ్చి ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. గుంజవరం గ్రామంలోని పెద్దలు ప్రజలందరికీ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం. పోలవరం మండలం గుంజవరంలోని కొత్తపేట పాతపేట ప్రజలందరూ గ్రామస్తులందరూ హాజరై ఆవాస స్థలంపై చర్చించడం జరిగిందని కొత్తపేట పాతపేట గ్రామ పెద్దలు చెప్పారు. 25 సంవత్సరాల క్రితం పాట్నూరు పాషాలమ్మకి గ్రామ ప్రజలందరూ ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఆ స్థలంలో పొట్నూరి పాషాలమ్మ ఇల్లు నిర్మించుకుని నివసిస్తూ ఉండగా 2003లో ప్రభుత్వం పట్టా ఇవ్వడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. గత సంవత్సరం పొట్నూరి పాషాలమ్మ అనారోగ్యంతో మరణించిందని వారి కుమార్తె చిందడ కుమారికి ఆ స్థలము చెందుతుందని గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆవిడికి అబ్బాయి అండి, అబ్బాయి పిల్లండి. అయితే మా గ్రామస్తులు అందరు కూడా ఏంటంటే వాళ్ళు తల్లి గారి స్థలం కాబట్టి అమ్మాయికి చెందిద్దని మా గ్రామస్తులు అందరూ కూడా తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయితే ఆ సామీలు అన్న అతనండి, గంగరాజ్ అండి, ఆలియస్ అండి, అతను ఏం చేశాడంటే అతను కూడా ముద్దగూడి నుంచి మా గ్రామం వచ్చున్నాడండి. అతనికి మా గ్రామస్తులు కూడా అందరూ కూడా స్థలం ఇచ్చేవండి, అలాగే అతను చర్చి కట్టుకోవడానికి కూడా ఇచ్చేవండి, వాళ్ళ అబ్బాయికి కూడా స్థలం ఇచ్చేవండి. వాళ్ళ అబ్బాయికి ప్లస్ ఆయన చర్చికి అతను కూడా ఇల్లు ఇచ్చున్నామని కట్టుకున్నాడండి. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ స్థలంని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంటే మా గ్రామస్తులు అందరూ కూడా అబ్బాయి ఇది తప్పు పని, మంచి పద్ధతి కాదు అబ్బాయి, అది వాళ్ళకి ఇచ్చిన స్థలంలోకి వెళ్ళకని చెప్పంటే మా గ్రామస్తులు అందరి దగ్గరికి వచ్చి అబ్బాయి నేను ఆ స్థలంలోకి అయితే వెళ్ళను, నాకు ఎటువంటి సంబంధం లేదు, మీ గ్రామస్తులుగా మీరు ఎవరిని కట్టుకోమన్నా సరే నాకు అంగీకారం అంటూనో మళ్ళీ అతను వేరే రకంగా ప్రయత్నం చేస్తున్నాడండి. పోస్టులు పెట్టడమునో నానా రకంగా చేయడమునో మా గ్రామాన్ని ఏంటంటే అత్యంత చిన్న చేయడానికి అబ్బే మీ గ్రామంలో ఒక ట్రైబులే ఉండాలి తప్ప కానీ వేరే ఊళ్ళు ఉంటాకి వీల్లేదని చెప్పి అతను గొడవ చేస్తాడండి. అతనికి ఎలాగ ఇచ్చారో ఈ అమ్మాయి పూర్వం నుంచి ఉంటుంది అంటున్నారు కదా. అవును సార్, ఊరన్నాక అందరూ అవసరం ఉంటుంది, పొలాల పరంగా అయినా మన అవసరానికి వస్తూ ఉంటాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ దగ్గర ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం నుండి కాకినాడ వెళ్తుండగా మారేడుమిల్లు వాలమూరు సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుబ్బారావుకు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సుబ్బారావు చాకచక్యంగా బస్సును అదుపు చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో మారేడుమిల్లి పిహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తట్టుకోకపోతే ఇంకా లాస్ట్ని కన్నట్టు గారు ఏమన్నారంటే ఇంకా కొండ పెట్టమన్నాడు. ఆ కొండ పెట్టడంలో ఇంకా అందరూ బతికారు. బ్రేక్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మీరు బస్సులో ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము భద్రాచల నుంచి కాకినాడ వస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం మంచి పరిణామం. ఈ మధ్య రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసకరమైన కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టాలి. మీరు అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు భుజాలు తడుముకుంటున్నారు. ఇతరుల హక్కులను మీరు హరిస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒకే కులానికి చెందిన ఏడుగురు మంత్రులు ఆయనపై మీ దాడి ఏంటి, కులాల మధ్య నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీ నాయకుడు పవన్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాడు, దానికి మీరు చేస్తున్న దాడి సరైనది కాదు. ప్రభుత్వమే ఒక అసాంఘిక శక్తి కింద రాజ్యహింస. చంద్రబాబు నాయుడిపై రోజా మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మోక్రియార్ డెమోక్రసీ ఒక నరమేధం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్లపై మూకుమ్మడి దాడి. గవర్నమెంట్ ఇచ్చింది కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారా? మరి కాపు కార్పొరేషన్ పనిచేస్తుందా? కాపు విదేశ విద్య పనిచేస్తుందా? కాపులకు రిజర్వేషన్లు పెడదామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇచ్చారు. దాని గురించి ఎక్కడైనా ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి సబ్సిడీ లోన్లు కాపులకు వచ్చాక ఇప్పుడేమైనా వస్తున్నాయా? కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్స్ అన్ని ఏమయ్యాయి? అప్పుడు సబ్సిడీలు సీడ్ క్యాపిటల్ కలుపుకుంటే, బ్యాంకులు ఇచ్చిన లోన్ల అమౌంట్ కలుపుకుంటే ఆ 5 సంవత్సరాల్లో కాపులకి ఆర్థికంగా ఎంత లాభం చేకూరింది? ఇప్పుడేం జరుగుతుంది? ప్రతినిధులుగా మీరేం చేస్తున్నారు? ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ప్రశ్నించాడు, ప్రశ్నిస్తారు. దానికి మీరు చేస్తుండేటటువంటి దాడి సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంలో చెప్పడం తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి దాడులు ఏ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ అమరావతి వెళ్తే రోడ్డు మార్గమా మృత్యు మార్గమా? ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ పాలగూడెం ఇంద్రకాలనీకి వెళ్లే మార్గం పూర్తిగా తుమ్మిలేరు ప్రవాహానికి గతంలో 60% రోడ్డు కొట్టుకుపోగా ప్రస్తుతం ఆ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలతో చెలగట్టంలా ఉంది అని స్థానికులు వాపుతున్నారు. నిత్యం కూడా దగ్గర ఒక హాస్పిటల్ వెళ్లే పరిస్థితి కూడా లేదు, లోపల కూడా ఒక స్కూల్ అనేది కూడా లేదు, కనీసం ఒక 5th క్లాస్ వరకు కూడా ఒక స్కూల్, ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు లోపల. ఇందిరా కాలనీ నందు 1200 ఇండ్లు ఉండగా అక్కడ ప్రస్తుతం 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, నిత్యం విద్యార్థులు చదువు కోసం, ప్రజలు పనుల కోసం ఆ మార్గం గుండా ప్రయాణించాలని, రాత్రులు పందులు విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని, ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు విన్నవించుకున్నా ఏమీ ఉపయోగం లేదని ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి తమ్మిలేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించి రోడ్డు వేయాలని స్థానికులు చెబుతున్నారు. అక్కడికి వచ్చిన ఏలూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి బడేటి రాధాకృష్ణయ్యకు అక్కడ పరిస్థితులను తెలిపారు.
సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే మాకు బడేటి చంటి అక్కడి నుండి సమస్యలను కలెక్టర్ మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్థానికులకి హామీ ఇచ్చారు. సదుపాయాలు ఏమి లేవు అంటే ఇక్కడ రోడ్లు మేము ఓడిపోయిన తర్వాత కూడా వచ్చి చేసిన మాట వాస్తవమే, కానీ రోడ్ల కంటే మీకు ఇంకా బోల్డ్ సదుపాయాలు చేయవలసిన ఇది ఉంది. వాటర్ కి ఇబ్బంది ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఎన్టీఆర్ ప్రసాద్, పూనూరు రాజేష్, బంటుమిల్లి గోపాలకృష్ణ, బొచ్చ వెంకటేశ్వరరావు, బురిడి వెంకటయ్యమ్మ, వానపల్లి రాజేశ్వరి, వాన సంధ్య, బొమ్మిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఉంటున్నాం. ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు అయితే వేశారు, కానీ సాయంత్రం ఒక గంట సేపు వెళ్తే లైట్ ఆగిపోతాయి. రోడ్లు వేశారు కానీ డ్రైనేజీలు అయితే ఎక్కడ వాటర్ వాటర్ అక్కడే ఉంటుంది. ఆ వాటర్ ఎటు వెళ్లే పరిస్థితి కూడా లేదు. డ్రైనేజీలో కనీసం ఒక దోమచు కుట్టిందంటే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి రోగాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిత్యం కూడా దగ్గర ఒక హాస్పిటల్ వెళ్లే పరిస్థితి కూడా లేదు. లోపల కూడా ఒక స్కూల్ అనేది కూడా లేదు. కనీసం ఒక 5th క్లాస్ వరకు కూడా ఒక స్కూల్, ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు లోపల. నిత్యం స్కూల్ బ్యాగులు వేసుకుని నిత్యం పిల్లలు బయటకు వెళ్తున్నారు. ఇక్కడ రోడ్డు చూస్తే రోడ్డు కూడా చాలా వరకు డ్యామేజ్, చాలా డ్యామేజ్ అయిపోయింది. ప్రతి నిత్యం కనీసం ఒక 10 ఆటోలు నిత్యం వెళ్తూ ఉంటాయి ఇటు నుంచి స్కూల్ పిల్లలతో. ఆటోలు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అసలు పిల్లలు నిజంగా అసలు దాడితారా లేదా అన్న ఒక భయంతో నిజంగా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే అసలు మొత్తం అక్కడ తమ్మిళరు మొత్తం వాటర్ అంతా కొట్టేసింది. ఈ సంవత్సరం వరద రాలేదు కాబట్టి సరిపోయింది. వరద వచ్చుంటే అసలు ఇళ్లలోకి వచ్చేసేది వాటర్ కూడా. ఎమర్జెన్సీ అయినా సరే ఒక అంబులెన్స్ కూడా లోపలికి రాలేని పరిస్థితి. ఇక అసలు నిత్యం కూడా ఇక్కడ ఏదో ఒక సమస్య. ఇక్కడ పందులు ఇళ్లలోనే ఉంటాయి, పాములు కూడా వచ్చి ఇళ్లలోనే మనుషులతో పాటు కాపురాలు చేస్తూ ఉంటాయి. అసలు చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ ఎక్కడ మురికి అక్కడే. సరైన ఫెసిలిటీ లేదు ఇక్కడ. అక్కడ నిత్యం రాత్రిపూట పనులు చేసుకుంటూ వచ్చేటప్పుడు నిత్యం ఎవరో ఒకరు నైట్ టైం వచ్చేటప్పుడు 8 గంటల 9 గంటల మధ్యలో నిత్యం ఎవరో ఒకరు పడిపోతూనే ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్న కుర్రాళ్ళు కూడా ఎప్పుడు సాయం చేస్తూ ఉంటారు. నిత్యం సైకిల్ మీద వచ్చేవాళ్ళు కానీ బండి మీద వచ్చేవాళ్ళు కానీ నిత్యం ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంటది. అక్కడ అవతల పడిపోవడం కానీ నిత్యం ఎవరో ఒకరు తీయడం కానీ ఇదే జరుగుతుంది. అసలు ప్రమాదాలు అయితే అసలు చెప్పలేము. రోజు కనీసం 1-2 కంపల్సరీగా ఉంటాయి. వర్షం వస్తే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మరి రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చిందంటే లైట్ ఆరిపోతే అక్కడ గొయ్యున్న సంగతి కూడా అసలు ఎవరికి కూడా తెలియదు. ఆ దాటేటప్పుడే చాలా వరకు మనుషులు స్లిప్ అయిపోవడం, అందులో పడిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా ఒక ఆయన ఒక దెబ్బ తగిలి చాలా సీరియస్ కండిషన్ అయింది. ఆటోలు చాలా వరకు తిరగబడి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఏంటంటే ప్రమాదం చేస్తూ అది నైట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు. అదే పరిస్థితి ఒకవేళ ఉదయం పట్ల ఏ స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు జరిగిందంటే దానికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా చేయగలదా? మేము అడిగేదల్లా ఒకటే, ఆ ఈ రోడ్డు కనీసం రోడ్డు అని అయిపోండి, అక్కడ వరకైనా సరే మాకు ఉన్న సమస్యను పరిష్కరించండి. ఎందుకంటే కాలేజీలో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు నిత్యం ఉదయం లేస్తే పొద్దున 6 గంటల 5 గంటల నుంచి మొదలు పెడతారు రెండు పనులకి వెళ్తాం, సాయంత్రం వరకు వెళ్తానే ఉంటారు. కనీసం ఆ సమస్యను పరిష్కరించమని మేము గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం. పేరు దేవతోట లక్ష్మీరాజ్యం. మేము పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో గత 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. మా ఏటుగట్టు రోడ్డు తమ్మిళేరు వదిలినప్పుడల్లా వాటర్ ప్రవాహానికి రోడ్డు కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రమాద పరిస్థితిలో ఉంది. కనీసం ఒక బండి కూడా వెళ్లే పరిస్థితిలో లేదు. మా పిల్లలు గాని, భర్తలు గాని, మేం గాని అదే మాకు మెయిన్ రోడ్డు బయటకు వెళ్లడానికి, ఏలూరు నుంచి బయటకు లోపలికి రావడానికి. ఇప్పుడు మాకు తక్షణమే ఆ రోడ్డుకి వాల్ కట్టించి తొందరగా ఆ రోడ్డుని శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేయాలని మేము అధికారులు కోరుకుంటున్నాము. చాంద్రంగి మౌనిక, ఈ రోడ్డు బాగోట్లేదని మేము పైన అధికారులకి ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎప్పుడు ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. ఇది పదవుల కోసం కాదు, మా పిల్లల కోసం, మా కోసం, మా రక్షణ కోసం మేము అడుగుతున్నాము. దయచేసి ఈ మీడియా ద్వారా మా బాధని వినకం చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు కండవల్లి సుబ్రహ్మకుమారి. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. రోడ్లు డ్రైనేజ్లు వేసారు కానీ అసలు ఏమి కనెక్షన్ అయితే ఇవ్వలేదు. వీధి లైట్లు కూడా వెలగట్లేదు సరిగా. పందులు అయితే ఇళ్లలోనే ఉంటున్నాయి. చిన్నపిల్లలతో ఉంటున్నాం. మురుగునీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. దోమలు, పురుగులు, పాములు ఎక్కువైపోయి ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి తగిన పరిష్కారం చేస్తారని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. తూర్పుదిల్ల రోడ్లు బాగోలేదని అదే రోడ్లలో నడిస్తే దాని మీద నిన్న ఆయన పాదయాత్ర చేయడానికి ఉత్తిని రప్పించి పోయించుకుని పాదయాత్ర చేశాడు. మళ్ళీ నేను ఇందిరా కాలనీ వెళ్ళాను, కొత్తూరు ఇందిరా కాలనీ.
ఆ రోడ్లన్నీ బాగోలేదని అదే నీటిలో నేను నడిచానంటే నేను అనేది మీకు మేలు జరగాలని ఉద్దేశంతోనే నేను పాదయాత్ర చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు సమస్య ఉంది, అక్కడికి నేను వచ్చి ఇచ్చేస్తే మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ అందరికి తెలిస్తే దానికి ఈ ప్రజాప్రతినిధులు స్పందిస్తారని ఉద్దేశంతోనే నేను చేస్తున్నా. అదే అంటే మీరు కూడా గమనించాలి. ఇప్పుడు ఇది వరకు మీకు లైట్లు లేకపోతే లైట్ ఇమీడియట్ గా వేసారు అని అంటే మీ పరిష్కారం చేయడానికి ప్రజాప్రతినిధులు వచ్చేవారు. ఇవాళ వాళ్ళు రావట్లా, మీరు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలంటే 200 ఆటోకి వెళ్తానికి 200, రావడానికి 200, వెళ్ళిన తర్వాత ఆయన ఉంటాడో లేదో తెలీదు. ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీరు ఇబ్బంది పడుతున్నారంటే వచ్చా. ఇలాగే బుజ్జి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి అలాగే వచ్చారు, లేకపోతే ఎవరినో ఒకరిని పంపించి ఓట్లు అడగడానికి ఈ 3 సంవత్సరాలు తిరగట్లా. మేము ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసమే కొంత ఇంకా సంవత్సరం ఉంది. ఎలక్షన్ ఇప్పుడు ఏమి ఎలక్షన్ ఏమి లేదు, మేము కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు రావచ్చు. మీరు ఏ తిప్పలు పడతా ఆ తిప్పలు పడ్డారు, మీరే ఇసుకుపోయాను. కాకపోతే మీరు ఎప్పుడైతే రేపొద్దున్న జరగబోయే రోజుల్లో ఎవరు సమస్యలు పరిష్కరిస్తారనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు అటువంటి ఆలోచన చేసుకుంటేనే అవుతాయి. ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు ఎవరైతే మీడియా వాళ్ళు వచ్చారో పేపర్కి కానీ వీటికి కానీ ఇస్తాం, వాళ్ళు పరిష్కరిస్తారు. లేకపోతే దానికి ఏం చేయాలనేది నేను ఏఈ గారితో ఎస్సీ గారితో కూడా మాట్లాడి మీకు ఇరిగేషన్ వాళ్ళతో నేను చేయించే ఏర్పాటు నేను చేయించుకోను. ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలంలో బుధవారం సాయంత్రం కుండపతగా వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షానికి పోలవరంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పోలవరం సెంటర్ నిర్మానుష్యంగా మారింది. విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో జోరున వర్షం కురవడంతో విద్యార్థులు ఇంటికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. కురిసిన వర్షానికి గ్రామంలో డ్రైనేజీలు రోడ్లు పొంగి ప్రవహించాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమంద్రవరం రూరల్ బొమ్మూరు నుండి రాజవోలు మీదుగా అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగింది. ఈ మహాపాదయాత్రలో భాగంగా రాజవోలు ఏఎంజీ స్కూల్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పరిటాల శ్రీరామ్ మరియు రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి, పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి కెఎస్ జవహర్, ఈ మహాపాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు నక్క రాజబాబు, టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి, రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి కెఎస్ జవహర్ మరియు పరిటాల శ్రీరామ్ భారీగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు కార్యకర్తలు. నీట మునిగిన పంటలను పరిశీలించిన చంద్రబాబు పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుండి పర్యటన ప్రారంభం కానుంది. మాజీ మంత్రులు పుల్లారావు, నక్క ఆనందబాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, కోడెల శివరాం తదితరులు తిమ్మాపురం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. తిమ్మాపురం నుండి ట్రాక్టర్ల ర్యాలీని టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. నాదెలిలో వర్షాలకు దెబ్బతిన్న ప్రతి పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పంట నష్టంపై రైతుల నుండి వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా పరిశీలించి తెలుసుకుని ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలని రైతు వ్యతిరేక వెళుతున్నాం. అధిక వర్షాలకు నష్టపోయిన రైతాంగ సోదరి స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన మీ అందరికీ నాయకులు నాదెండ్ల నాయకులు రైతే స్పీడ్ నడిపించాలి, తప్పుడు వాడు స్పీడ్ పోనీయాలి.
ఎవరిది స్లైట్లీ కమ్ బ్యాక్.